ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఫైరోజ్, ఎండి జనరల్ మెడిసిన్, వర్కింగ్ యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ ఇన్ మెడ్ పవర్ హాస్పిటల్స్ నెల్లూరు. డాక్టర్ గారు, డెంగ్యూ ఫీవర్ దేని వలన వస్తుంది? డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఫీవర్, ది డెంగ్యూ వైరస్ వలన వస్తుంది. ఈ డెంగ్యూ వైరస్ అనేది ఫ్లావివిరిడే ఫ్యామిలీకి సంబంధించింది. ఇది యాక్చువల్గా ఈ వైరస్ అనేది మన బాడీలోకి ఏడిస్ ఈజిప్టై అనే ఒక మస్కిటో బైట్ వల్ల మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతూ ఉంది. ఈ ఏడిస్ ఈజిప్టైని మనం మామూలుగా టైగర్ మస్కిటో అని కూడా అంటాం. ఎందుకంటే టైగర్ మస్కిటో అని ఎందుకు అంటామంటే ఈ ఏడిస్ ఈజిప్టై బాడీ పైన చారల్లాగా ఉంటుంది. సో దీన్ని టైగర్ మస్కిటో అంటాం. ఇది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో ఏడిస్ ఈజిప్టై అనేది మామూలుగా మనకి కరుస్తూ ఉంటుంది సర్వసాధారణంగా. యాక్చువల్గా ఈ ఏడిస్ ఈజిప్టై అనేది మంచినీటి ఆవాసాల్లో పెరుగుతూ ఉంటుంది. సో మనకు వచ్చే వర్షాకాలం కాబట్టి ఆ వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఈ దోమ అనేది గుడ్లను పెట్టి అవి వాటి ఆవాసాలుగా మార్చుకుని ఇవి మన మీద అటాక్ చేయడం జరుగుతుంది. వీటి వలన ఏడిస్ ఈజిప్టై ద్వారా మనకు ఈ వైరస్ అనేది మన బాడీలోకి వస్తుంది. ఈ ఏడిస్ ఈజిప్టై అనేది కూడా ప్రతి దోమ కరిస్తే రాదు. ఈ ఏడిస్ ఈజిప్టై కూడా ఆల్రెడీ డెంగ్యూ పేషెంట్ని కరిచిన 2 to 10 డేస్ లోపల, డెంగ్యూ వచ్చిన పేషెంట్కి 2 to 10 డేస్ లోపల ఈ దోమ అక్కడ వాలి ఆ బ్లడ్ మీల్ని తీసుకున్నప్పుడు ఈ లాలాజలంలోకి, దోమ ఉదర భాగంలోకి ఈ వైరస్ వెళ్ళి నిల్వ ఉంటుంది. అది తర్వాత మళ్ళీ వేరే అతన్ని కుట్టినప్పుడు అది లాలాజలం ద్వారా మన బాడీలోకి ఇంజెక్ట్. సో ఈ విధంగా మనకు వైరల్ ఫీవర్, డెంగ్యూ అనేది వస్తుంది. డాక్టర్ గారు, డెంగ్యూ ఫీవర్ ఒకసారి వచ్చిన వారికి మరలా వచ్చే అవకాశం ఉందా? మంచి క్వశ్చన్ అడిగారండి. డెంగ్యూ ఫీవరు ఒకసారి వస్తే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే డెంగ్యూ వైరస్ అనేది 50 టైప్స్ ఉంటాయి. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, కొత్తగా 2013లో ఇంకో వేరియంట్ని కూడా కనుక్కున్నారు. ఈ 5 టైప్స్ ఉంటాయి. సో టైప్ 1తో ఇన్ఫెక్షన్ బారిన పడ్డారనుకోండి, వైరస్ టైప్ 1తో ఇన్ఫెక్ట్ అయినారంటే నెక్స్ట్ టైప్ 1 వైరస్ మాత్రమే అటాక్ చేస్తే ఫీవర్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ టైప్ 1 కాకుండా మిగతా 0 టైప్స్లో ఏదైనా ఇన్ఫెక్ట్ అయితే మాత్రం ఫీవర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా టైప్ 1 ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం అదర్ వేరియంట్స్తో లైక్ టైప్ 2, టైప్ 3, టైప్ 4తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు దానికంటే కూడా, ముందు వచ్చిన దానికంటే కూడా ఎక్కువగా కాంప్లికేషన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో టైప్ 1 ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ టైము టైప్ 1తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు వచ్చిన యాంటీబాడీస్ టైప్ 1కి మాత్రమే ప్రొటెక్షన్ చేస్తాయి. అలాగే టైప్ 1తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు అవి కొద్ది కాలం మాత్రమే, అంటే ఉదాహరణకు 1-3 నెలలు మాత్రమే మిగతా వైరస్లకి, అదర్ వేరియంట్స్కి కూడా కొంతవరకు, అంటే పూర్తిగా కాదు కానీ కొంతవరకు అవి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాయి. అంతేగాని ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు టైప్ 1 డెంగ్యూ వైరస్తో మళ్ళీ డెంగ్యూ ఫీవర్ రావడానికి ఛాన్స్ ఉందా అంటే ఉందనే చెప్పాలి. అంటే ప్రతిసారి ఆ 0 టైపే, అంటే టైప్ 1నే, టైప్ 2నో ఏదో అదే రాదు కదా, వేరే వేరే టైప్స్ కూడా వస్తాయి. కాబట్టి వేరే వేరే టైప్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయినప్పుడు డెంగ్యూ ఫీవర్ ఖచ్చితంగా వస్తుంది, ఇంకా ఎక్కువ తీవ్రంగా వస్తుంది. డాక్టర్ గారు, డెంగ్యూ ఫీవర్ దశలు ఎలా ఉంటాయి? డెంగ్యూని సింపుల్గా WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అన్కాంప్లికేటెడ్ సివియర్ అని 2 టైప్స్గా డివైడ్ చేశారు. సివియర్ అంటే ఏమంటే, ఉదాహరణకు బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్ వల్ల బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ రావడం, ఆర్గాన్స్ డిస్ఫంక్షను, అంటే కిడ్నీ కానీ లివర్ కానీ బ్రెయిన్ మీద కానీ ఎఫెక్ట్ చూపిస్తే ఈ ఆర్గాన్స్ డిస్ఫంక్షన్ సరిగా పనిచేయకపోవడము, తర్వాత బీపీ పడిపోవడం, షాక్లోకి వెళ్ళిపోవడం, బీపీ వెళ్ళిపోయి షాక్లోకి పడిపోవడం, ఇవన్నీ కూడా సివియర్ కిందకు వస్తాయి, సివియర్ డెంగ్యూ కిందకు వస్తాయి. ఇట్లా కాకుండా జ్వరం వచ్చేసి, ఒళ్ళు నొప్పులు వచ్చేసి 1-2 రోజుల్లో తగ్గిపోయిన కేసులన్నీ కూడా అన్కాంప్లికేటెడ్ వస్తాయి. సో ఇది WHO వాళ్ళు మామూలుగా మనకి డెంగ్యూ ఫీవర్ని ఇట్లా డివైడ్ చేసినారు, అన్కాంప్లికేటెడ్ సివియర్ అని. కానీ 1937 ఆ టైంలో డెంగ్యూని యాక్చువల్గా అన్డిఫరెన్షియేటెడ్ ఫీవరు, డెంగ్యూ ఫీవరు, డెంగ్యూ హెమరేజిక్ ఫీవరు అని డివైడ్ చేసినారు. ఈ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో గ్రేడ్ 3ని గ్రేడ్ 4ని, అంటే బీపీ రికార్డ్, అంటే బీపీ తగ్గిపోయి ఉంటుంది, క్లినికల్గా బీపీ తగ్గిపోయిన లక్షణాలు కనబడతాయి, అంటే గుండె ఎక్కువగా కట్టుకోవడం, కాళ్ళు చేతులు చల్లబడిపోవడం, ఇవన్నీ క్లినికల్ అనమాట గ్రేడ్ 3 అంటే. గ్రేడ్ 3 అది, గ్రేడ్ 4లో అసలు రికార్డు కానట్టుగా ఉంటుంది, బీపీ కూడా రికార్డు కాదు, పల్సు నాడి కూడా మనకు దొరకదు, ఇది గ్రేడ్ 4 అంటాం. ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4ను కలిపి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం.
ఈ స్టేజ్లోకి పేషెంట్ వెళ్ళినప్పుడు మాత్రము అది చాలా క్రిటికల్. ఇది ఈ పేషెంట్లను ఐసీయూలో పెట్టి ట్రీట్ చేయాల్సి వస్తుంది. కానీ రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది గ్రేడ్ 3 గ్రేడ్ 4 వెళ్ళిన పేషెంట్లలో. సో ఈ విధంగా మనం డెంగ్యూ ఫీవర్ని స్టేజెస్ కానీ ఇంకొక చెప్పినట్టు స్టేజెస్ అలాగే డెంగ్యూ ఫీవర్ని ఏ విధంగా డివైడ్ చేస్తాం అనేది మనం చెప్పుకుందాం. డాక్టర్ గారు, డెంగ్యూ ఫీవర్ దుష్పరిణామాలు ఏమిటి? ఉంటాయండి. డెంగ్యూ ఫీవర్లో కాంప్లికేషన్స్ అదే ఇప్పుడు చెప్పినాను కదా, బీపీ తగ్గిపోవడం, హైపోటెన్షన్ నుంచి షాక్లోకి వెళ్ళిపోవడం, బీపీ పూర్తిగా రికార్డ్ కాకపోవడము, నాడీ దొరకకపోవడము, అలాగే లివర్ డ్యామేజ్ జరగడము, మా కిడ్నీ డ్యామేజ్ జరగడము, కొంతమందిలో డైరెక్ట్గా వైరస్ అనేది ఐసోలేటెడ్గా ఒక ఆర్గాన్ మీద అంటే బ్రెయిన్ మీద పనిచేసి ఎన్కెఫలైటిస్ కాజ్ చేయడము, అలాగే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ జరగడము, బ్లీడింగ్, సివియర్ బ్లీడింగ్ జరగడము, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో బ్లీడింగ్ ఎక్కువ జరగడము, ఇవన్నీ కాంప్లికేషన్స్. ఇవి కాకుండా రేయర్గా కాంప్లికేషన్స్ లైక్ ట్రాన్స్వర్స్ మైలైటిస్ అంటే నరాలకు సంబంధించి నరాలు సచ్చుబడిపోవడము, గులియన్ బ్యారీ సిండ్రోమ్, ఇవన్నీ కూడా రేర్ కాంప్లికేషన్స్. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటూ కూడా కాళ్ళు చేతులు అన్నీ నరాలు సచ్చుబడిపోయి మనిషి బెడ్డికే పరిమితం కావడము, ఇవన్నీ కూడా రేర్గా చూస్తూ ఉంటాం కాంప్లికేషన్స్ మనం డెంగ్యూ ఫీవర్లో. డాక్టర్ గారు, డెంగ్యూ ఫీవర్ నిర్ధారణ ఎలా చేస్తారు? ఓకే, డెంగ్యూ ఫీవర్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ప్రజెంట్ ఫస్ట్ పేషెంట్ క్లినికల్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ లైక్ ఫీవర్, బాడీ పెయిన్స్, కళ్ళ వెనక భాగంలో కళ్ళు లాగుతూ ఉండడం, హై ఫీవర్ రావడము, అలాగే ఒళ్ళు పైన దురద రావడము, అక్కడక్కడ ఒంటి పైన మచ్చలు, ఇవన్నీ కూడా క్లినికల్గా సిమ్టమ్స్ అంటాం. వీటిని క్లినికల్గా పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్. అట్లాగే ఈ సిమ్టమ్స్ ఉండడంతో పాటు రెండు రోజుల్లో ఒంటి పైన అదే వార్నింగ్ సైన్స్ అంటాం కొన్ని. సో కడుపు నొప్పి ఉన్నట్టుండి సడన్గా కడుపు నొప్పి ఎక్కువైపోవడం, వామిటింగ్స్, కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడం, కడుపు ఉబ్బుకొని రావడం లైక్ లివర్ హెపటోమెగాలీ అంటున్నాం, కడుపు ఉబ్బుకు రావడం, ఒంటేలు సరిగా రాకపోవడము, ఇవి వార్నింగ్ సైన్స్. ఇట్లా క్లినికల్గా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్, అలాగే మనం ఎగ్జామిన్ చేసినప్పుడు సైన్స్ ఏమున్నాయి చూసుకోవడము, లైక్ పెటికే అంటే చిన్న చిన్న మచ్చలు, ఎర్రటి మచ్చలు ఒంటి పైన, అవి ఏమైనా ఉన్నాయనేది చూసుకోవడము, అలాగే బ్లీడింగ్ ఏమన్నా ఉందా అని అడిగి కనుక్కోవడము, లైక్ చిగుళ్ళ నుంచి రక్తం ఏమన్నా వచ్చిందా, మోషన్ బ్లాక్ కలర్లో ఏమైనా అవుతుందా, యూరిన్ ఏమైనా ఎర్రగా వస్తుందా. సో ఇవన్నీ మనం డాక్టర్ పేషెంట్ని అడిగేవన్నమాట, ఇలాంటి సైన్స్ ఏమైనా ఉన్నాయా, ప్లస్ బీపీ ఏమన్నా తగ్గిందా, మామూలుగా ఉండే బీపీ కంటే కూడా బీపీ తగ్గిందా, పేషెంట్ డీహైడ్రేషన్ కండిషన్లో ఉన్నాడా, ఇవి క్లినికల్గా సిమ్టమ్స్ సైన్స్. ఇవి కాకుండా కన్ఫర్మేషన్కి యాక్చువల్గా డెంగ్యూకి డెంగ్యూ వైరస్ని మాత్రమే ఐసోలేట్ చేయవచ్చు. ఎట్లా అంటే కల్చర్ చేసి, ఇంకోటి పీసీఆర్ టెస్ట్, లైక్ కోవిడ్కి మనం ఎట్లా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తామో అట్లాగే డెంగ్యూ వైరస్ని కూడా పీసీఆర్ టెస్ట్ చేసి ఐసోలేట్ చేసి కన్ఫర్మ్ చేయవచ్చు. బట్ డెంగ్యూ కల్చర్స్ చేసి వైరస్ని ఐసోలేట్ చేయడం, పీసీఆర్ చేయడం ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్ట్ కాబట్టి మనం జనరల్గా డెంగ్యూ వైరస్ సంబంధించిన యాంటీజెన్స్ లైక్ NS1 యాంటీజెన్, అలాగే డెంగ్యూ వైరస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ IgM, IgG ఇవి ర్యాపిడ్ కిట్ల ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే మిగతా బ్లడ్ టెస్టులు చేసినప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ ఏమైనా తగ్గి ఉన్నాయా, WBC అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ఏమన్నా తగ్గి ఉందా, వీటిని బట్టి కూడా మనం డెంగ్యూని నిర్ధారణ చేయవచ్చు. ముఖ్యంగా డెంగ్యూని నిర్ధారణ చేయడానికి డెంగ్యూ ర్యాపిడ్ కిట్ టెస్టులు అని ఉంటాయి, NS1 యాంటీజెన్, IgM, IgG యాంటీబాడీస్, ఈ మూడింటిని మనం టెస్ట్ చేసి డెంగ్యూ ఉందా లేదా అని చెప్తాము. యాక్చువల్గా IgG అనేది అంతకుముందు ఇన్ఫెక్ట్ అయి ఉన్నప్పుడు కూడా IgG యాంటీబాడీస్ చూపిస్తాయి, IgM అనేది రీసెంట్గా ఇన్ఫెక్షన్ అయినప్పుడు చూపిస్తాయి, NS1 యాంటీజెన్ అనేది వైరస్తో ఇన్ఫెక్ట్ అయినాము అనేది చెప్తుంది. సో ఈ మూడింటిని బట్టి మనం డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్ట్ అయిందా, డెంగ్యూ ఫీవరా కాదా అనేది చెప్తాము. దాంతోపాటు ఈ క్లినికల్ సింటమ్స్ని కూడా మనం కలుపుకొని అన్నిటినీ ఒక ఇది వేసుకుని కన్ఫర్మేషన్ చేసుకుంటాం డెంగ్యూ వైరస్ డెంగ్యూ ఫీవర్ అని. డాక్టర్ గారు, డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి, ఎప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాలి? ఇది అందరూ జనరల్గా అందరూ అడుగుతూ ఉంటారు, ఎందుకు ప్లేట్లెట్స్ తగ్గుతాయి, అసలు ఎప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాలి మనమని చాలామంది అడుగుతూ ఉంటారు. మామూలుగా ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయంటే మనకి ఇప్పటివరకు జరిగిన స్టడీస్ ప్రకారం రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి ప్రొడక్షన్ తగ్గిపోవడం బోన్ మ్యారోలో. సో బోన్ మ్యారోలో మనకి ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్ట్ అయినప్పుడు, వైరల్స్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ బోన్ మ్యారోలో ప్లేట్లెట్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఈ యాంటీబాడీస్ ఏవైతే వైరస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు యాంటీబాడీస్ ఏవైతే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో ఈ యాంటీబాడీస్
ఈ ప్లేట్లెట్స్ మన సొంత ప్లేట్లెట్స్ మీద యాక్ట్ చేస్తాయి. దీన్నే మనం ఏమంటే ఆటో యాంటీబాడీస్ అంటాం. మనకు వైరస్కి అగెనిస్ట్గా తయారైన యాంటీబాడీస్ మన సొంత ప్లేట్లెట్స్ మీద పనిచేసి ఈ ప్లేట్లెట్స్ని డిస్ట్రక్ట్ చేస్తాయి. సో ఈ విధంగా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతుంది. ఇంతవరకు జరిగిన స్టడీస్లో ఈ రెండు కారణాలే చెప్తున్నారు. బోన్ మ్యారో ప్రొడక్షన్లో ప్లేట్లెట్స్ బోన్ మ్యారోలో ప్లేట్లెట్ ప్రొడక్షన్ తగ్గిపోవడం, రెండోది ఆ యాంటీబాడీస్ ఏవైతే ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకు యాంటీబాడీస్ ప్రొటెక్షన్గా తయారైనవో అవి మన సొంత ప్లేట్లెట్స్ మీద యాక్ట్ చేసి వాటిని డిస్ట్రక్ట్ చేయడం, నాశనం చేయడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతున్నాయని చెప్తున్నారు. అలాగే ప్లేట్లెట్స్ ఎప్పుడు మనం జనరల్గా ఎక్కిస్తామంటే, ప్లేట్లెట్స్ అనేది చాలామంది మామూలుగా మనకు 1.5 to 3 lakhs అనేది నార్మల్ రేంజ్ ప్లేట్లెట్స్ అనేది. ఈ ప్లేట్లెట్స్ అనేది బాడీలో మనకి ఎందుకంటే ఈ రక్త ప్రసరణ ఉంటుంది కదా బ్లడ్ వెజల్స్లో, ఇది క్లాటింగ్కి తర్వాత బ్లడ్ సర్క్యులేషన్కి ఇవన్నీ కూడా ఒక సర్కిల్ లాగా ఉంటాయి. వాటికి సంబంధించి అవి మెయింటైన్ చేయడానికి ఈ ప్లేట్లెట్స్ అనేది అవసరం. మామూలుగా 1.5 to 3 lakhs అనేది నార్మల్ అయితే, మనం ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కిస్తామంటే అప్ టు 20,000 వరకు కూడా మనం వెయిట్ చేయవచ్చు వితౌట్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటే. 20,000 వరకు కూడా ఉండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ లేకపోతే అట్లాంటి సందర్భాల్లో మనం ప్లేట్లెట్స్ ఖచ్చితంగా ఎక్కించాల్సిన అవసరం ఏమీ లేదు. బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ లేకపోతే, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే ఏమంటే నేను ఇంతకు ముందుకు చెప్పినట్లుగానే చిగుళ్ళ నుంచి రక్తం కావడం లేదా లోపల గ్యాస్ట్రో ఇంట్రెస్టైనల్ ట్రాక్ట్ బ్లీడింగ్ అంటాం, మ్యూకోసల్ బ్లీడింగ్స్. ఇవి ఎట్లా కనిపిస్తుంది అంటే మనం మోషన్ పోయినప్పుడు బ్లాక్ కలర్డ్గా స్టూల్స్ వస్తాయి, లేదా యూరిన్ హెమచ్యూరియా అంటే యూరిన్ ఎర్రగా రావడము, ఇవన్నీ కూడా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్లో ఇవి లక్షణాలు, లేదా ఒంటి పైన పెట్టికే పర్ప్యూరా లాంటివి రావడం, ఇవన్నీ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ లక్షణం. ఇలాంటివి ఉంటే మాత్రం 20,000 to 40,000 వరకు ఉన్నా కూడా ఎక్కిస్తాం. బట్ 20,000 వరకు ఉండి ఈ లక్షణాలు ఏం లేకపోతే మాత్రం ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. బిలో 20,000 ఉండి మేనిఫెస్టేషన్ లేకపోయినా కానీ ప్లేట్లెట్స్ అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం ముందుగానే ప్రికాషనరీగా. 20,000 to 40,000 నుండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటే అప్పుడు కూడా ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. అప్ టు 40,000 నుండి ఏం మేనిఫెస్టేషన్స్ లేకుండా 20,000 వరకు ఉన్నా కూడా మనం ఏం ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్లేట్లెట్స్లో కూడా సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఉంటాయి, ర్యాండమ్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఉంటాయి. సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఒకే వ్యక్తి నుంచి తీసిన రక్తం నుంచి ఏఫెరెసిస్ అనే ప్రక్రియ ద్వారా ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఒక సపరేట్గా తయారు చేస్తారు, అది సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్. ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే అలర్జిక్ రియాక్షన్స్ తక్కువ ఉంటాయి. ఇంకోటి సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల ఒక్క ట్రాన్స్ఫ్యూజన్ వల్ల దాదాపు 40,000 వరకు రక్త కణ అదే రక్త పలికలు దాన్ని ప్లేట్లెట్స్ అంటాం పెరిగే వరకు పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఎస్డిపి కాకుండా ఆర్డిపి అని ఉంటుంది, అంటే 5-6 మంది ఇచ్చిన బ్లడ్లో నుంచి సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్ని సపరేట్ చేస్తారు. సో ఇది కొంచెం అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. ప్లస్ ఒక్క ప్యాకెట్ మనం మామూలుగా ఎక్కించేది ప్లేట్లెట్స్ ఒక ప్యాకెట్ అట్లాంటివి తెచ్చి ఎక్కించినప్పుడు అవి మ్యాక్సిమం అంటే 5 to 10,000 వరకే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. సో ఎస్డిపి అనేది ప్రిఫర్ చేస్తాము, అలాగే 20,000 కంటే తక్కువ ఉంటే ఎక్కిస్తాము ప్లేట్లెట్స్ అనేవి. 20,000 to 40,000 నుండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ ఉంటే ఎక్కిస్తాము. ఇదండి ప్లేట్లెట్స్కి సంబంధించింది మనం ఎప్పుడు ట్రాన్స్ఫ్యూజ్ చేయాలనేది. డాక్టర్ గారు, డెంగ్యూకు చికిత్స ఏమిటి? డెంగ్యూ ఫీవర్ అనేది వైరల్ ఫీవర్ అండి. దీనికి సపరేట్గా డ్రగ్ అంటూ పర్టికులర్ డ్రగ్ అంటూ, లైక్ ఇప్పుడు మలేరియా అంటే దానికి పర్టికులర్ నిర్దిష్టమైన డ్రగ్స్ ఉంటాయి, హైడ్రాక్సిక్లోరోక్విన్ అని, దానికి సంబంధించి లూమిఫాంథ్రిన్ అని. కానీ ఇది వైరల్ ఫీవర్ కాబట్టి నిర్దిష్టమైన డ్రగ్ అంటూ పర్టికులర్ డ్రగ్ అంటూ ఏమీ లేదు వైరల్ ఫీవర్ కాబట్టి. దీనికి సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే నేను చెప్పినట్టు 80% వాళ్ళు అసిమ్టోమాటిక్ లేదా మైల్డ్ ఫీవర్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మనం ఏం చేస్తామంటే జస్ట్ పారాసిటమాల్ ఇచ్చి రీహైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోమని సజెస్ట్ చేస్తాము. వీళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ విధంగా తీసుకుంటే రికవరీ అవుతారు, ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కొంతమంది ఫస్ట్ ఫీవర్ రాగానే, బాడీ పెయిన్స్ హై ఫీవర్ రాగానే కొంతమంది తెలియక అవగాహన లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు, ఎన్ఎస్ఏడీస్ అంటాం. సో ఇది తీసుకోవడం అంత మంచిది కాదండి, చాలా మంచి కాదు, అది కొంచెం ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. ఉదాహరణకు మీకు తర్వాత ప్లేట్లెట్స్ తగ్గినాయనుకోండి, ఈ ఎన్ఎస్ఐడీస్ తీసుకున్నారనుకోండి, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది తెలియక ఈ పెయిన్ కిల్లర్స్ డైక్లోఫినాక్ అని అసిక్లోఫినాక్ అని బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు ఫీవర్స్ వచ్చినప్పుడు. అలాగే కండరాల్లో ఇంజెక్షన్ కూడా చేయించుకోకూడదండి మీరు,
ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే హెమటోమా ఫామ్ అయిపోతుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, కండరానికి ఇంజురీ చేసినట్టు అవుతుంది, అక్కడ హెమటోమా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది లేనిపోని వాటికి కారణం అవుతుంది. కాబట్టి మీరు ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ వరకు వాడడమే మంచిది. అది రోజుకు 3 సార్లు 4 సార్లు తీసుకున్నాం ఇబ్బంది లేదు. అలాగే మంచిగా లిక్విడ్స్ తీసుకోవాలి. అది ఇంటి వరకు తీసుకునే ట్రీట్మెంట్ డెంగ్యూ ఫీవర్లో అసిమ్టోమాటిక్ లేదా మైల్డ్ ఫీవర్స్ ఉన్నవాళ్ళు. అలా కాకుండా వామిటింగ్స్ అవుతున్నా, వార్నింగ్ సైన్స్ కనబడినా, నేను చెప్పినట్టు అంటే కడుపు నొప్పి రావడం, వాంతులు కంటిన్యూ కావడము, మనిషి తిక్క తిక్కగా ఉండడము, లేదా ఇరిటబిలిటీగా ఉండడము, లేదా సోమరి అదే లెథార్జీగా పడి ఉండడము, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. సో డాక్టర్ గారు చూసినప్పుడు మనము కొన్ని అదే పరీక్షలు చేసుకుంటాము. సిబిపి అంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాంట్లో ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, డబ్ల్యూబీసీ ఎలా ఉంది, హెమటోక్రిట్ అంటే రక్త కణాల గాఢత, అదే మన ప్లాస్మాలో హెమటోక్రిట్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. అది ప్లాస్మా లీకేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ హెమటోక్రిట్ అనేది పెరిగిపోతుంది. సో దాన్ని బట్టి ప్లాస్మా లీకేజ్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ప్లాస్మా లీకేజ్ అవుతుంది అంటే మళ్ళీ పేషెంటు షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, బీపీ తగ్గిపోయి. సో ఫ్లూయిడ్స్ అనేది మెయింటైన్ చేస్తాం. మెయిన్ దీంట్లో ట్రీట్మెంట్ ఫ్లూయిడ్స్ పెట్టడం, ఐవి ఫ్లూయిడ్స్. సో ఓవరాల్గా తీసుకునే ఇది లేనప్పుడు ఐవి ఫ్లూయిడ్స్, ఇంట్రావీనస్గా ఫ్లూయిడ్స్ ఇవ్వడము. సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇప్పుడు డెంగ్యూ ఫీవరు వైరల్ ఫీవరే, బట్ పేషెంటు కొంచెం కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉంటారు, అంటే ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉంటాడు కాబట్టి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సేఫ్ సైడ్కి ఒక మైల్డ్ యాంటీబయాటిక్, ఒకటి సింపుల్ యాంటీబయాటిక్ ఒకటి పెట్టుకుని, ఐవి ఫ్లూయిడ్స్, అలాగే యాంటీఎమిటిక్ డ్రగ్స్, యాంటాసిడ్ డ్రగ్స్ ఇవి రెండు ఇచ్చుకుంటూ మెయిన్ ఫ్లూయిడ్ మెయింటైన్ చేసుకుంటూ పేషెంట్ షాక్లోకి వెళ్లకుండా చేసుకోవడం, అది ఒకటి. ఇంకోటి ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ప్లేట్లెట్ కౌంటు 20,000 కంటే తగ్గిందనుకోండి, చికిత్సలో భాగంగా ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. అలా కాకుండా 20,000 to 40,000 నుండి బ్లీడింగ్ అవుతూ ఉంది, నేను చెప్పినట్టు మోషన్ బ్లాక్ కలర్ రావడం, యూరిన్ ఎర్రగా రావడము, సో ఇలాంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, సో ఖచ్చితంగా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము. అలా కాకుండా ఈ స్టేజ్ కూడా దాటేసి పేషెంటు నేను చెప్పినట్టు గ్రేడ్ 3 గ్రేడ్ 4 అంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్తున్నాడు, పేషెంట్కి బీపీ రికార్డ్ అవ్వట్లేదు, నాడీ దొరకట్లేదు, ఇది క్రిటికల్ అండి, చాలా క్రిటికల్ స్టేజ్ ఇది. దీనికి ఏంటంటే ఐసీయూలో అడ్మిట్ చేసి పేషెంట్ని, ఈ స్టేజ్లో ఏమవుతుందంటే పర్ఫ్యూజన్ తగ్గిపోతుంది, అంటే వేరే అవయవాలకి కిడ్నీకి కానీ లివర్కి కానీ బ్రెయిన్కి కానీ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళినప్పుడు. సో ఈ పేషెంట్లకి ఈ పర్ఫ్యూజన్ తగ్గిపోయినప్పుడు అంటే రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఈ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఇలా ఉన్న పేషెంట్ని ఐసీయూలో పెట్టుకుని క్రిటికల్ కేర్లో పెట్టుకుని మనము ఐనోట్రోప్ సపోర్ట్స్ అంటాం. సో బీపీని పెరిచేదానికి ఐనోట్రోప్ సపోర్ట్స్ పెట్టుకుని సో కేర్ఫుల్గా మానిటర్ చేసుకుంటూ పేషెంట్ని దీని నుంచి బయటపడేదానికి చేస్తాం. సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళలో డెత్ అయ్యే ఛాన్సెస్ 1% అండి, కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే, లేకపోతే అందరూ రికవరీ అయ్యి బయటపడవచ్చు. సో ఈ విధంగా మనము డెంగ్యూను చికిత్సను, సో మైల్డ్ అనేది ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, డాక్టర్ను వార్డులో అడ్మిట్ చేసుకుని ఒక రకమైన మోడరేట్ కేసుల్ని, లేదా వెరీ సిక్ కేసెస్ ఉంటే సివియర్ కేసెస్ ఉన్నాయనుకోండి డెంగ్యూ, ఐసీయూలో అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడము, ఇట్లా పేషెంట్ కండిషన్ని బట్టి మనం డాక్టర్ డిసైడ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్ గారు, డెంగ్యూ ఫీవర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? డెంగ్యూ ఫీవర్ అనేది మీకు చెప్పినట్టుగానే వైరల్ ఫీవరు, ఇది దోమలు కరవడం వల్లనే వస్తుంది. లేదా రేర్గా ఎవరైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ఆర్గాన్ డొనేషన్స్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు వస్తుంది. మోస్ట్లీ 99% ఇది దోమకాటు వల్లనే వస్తుంది కాబట్టి, సో మనము దోమలు లేకుండా చూసుకోవాలి, జాగ్రత్తలు చేసుకోవాలి. డెంగ్యూ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే మన పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇవి మంచినీటి ఆవాసాల్లో పెరుగుతుంది కాబట్టి ADCGPTI అనే దోమ, మన పరిసర ప్రాంతాలు కొంచెం నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సో అందుకే మన గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఫ్రైడేని డ్రై డే అని ప్రకటించింది. సో ఆ డే ఏం చేస్తారంటే, డ్రై డే రోజు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సెక్టర్ సైడ్ ఉండేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎవరైనా ఏమైనా నీళ్లు నిల్వ ఉన్నాయా ఎక్కడైనా, అంటే విలేజెస్లో ఎట్లుంటుందంటే స్టోర్ చేసి పెట్టుకుని ఉంటారు వాటరు. సో
వాటిల్లో ఏమంటే ఈ దోమలు పోయి వాలి వాటి లార్వాసు అవి ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో అవన్నీ పోయి పారబోసేస్తూ ఉంటారు, దాన్నే డ్రై డే అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ దోమల లార్వా అనేది నీళ్లు లేకపోతే బయటపడినప్పుడు చనిపోతుంది. సో దోమలు అనేవి తగ్గుతాయి ఛాన్సెస్. సో ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఫ్రైడే డ్రై డే పాటిస్తుంది. గవర్నమెంట్ పాటించేది అదే గవర్నమెంట్ వాళ్ళు చేసేది కాకుండా మనం కూడా సరౌండింగ్స్ మన సరౌండింగ్స్ ఈ వర్షాలు పడ్డప్పుడు ఈ వర్షం నీళ్లు పోయి మనం అక్కడ ఏదైనా పడేసి ఉంటాం, యూజ్లెస్ థింగ్స్ ఏమైనా పడేసి ఉంటాం, లైక్ ఎయిర్ కూలర్ డబ్బాలు కానీ లేదా ఆ బోండాలు తాగేసి టెంకాయ కోకోనట్ వాటర్ తాగేసి బోండాలు అవి పడేసి ఉంటాం, టెంకాయ బోండాలు. ఆ తర్వాత కొన్ని టైర్లు మనం యూజ్ చేయనివి అలాంటి వాటిలో ఈ వర్షం పడినప్పుడు ఏంటంటే ఈ వర్షం పోయి నిల్వ ఉంటుంది. వీటికి ఈ వర్షం నిల్వ ఉండే ప్రాంతం దోమలకి నివాస ప్రాంతాలుగా మారుతాయి. పోయి దోమలు పోయి గుడ్లు పెట్టడము, ఆ లార్వాలు డెవలప్ చేయడము, మళ్ళీ మస్కిటోగా మారడము. సో అందుకని మనం ఏమిటంటే మన ఇంటి పక్కల చుట్టుపక్కల సరౌండింగ్స్లో నీరు నిల్వ లేకుండా చేసుకోవడం, లేదు మనం నిల్వ లేకుండా చేసుకునే పరిస్థితి లేదు, పెద్దవి డ్రైనేజీలు ఉన్నాయి లేదా కొంచెం ఇవి ఉన్నాయి, వాటిలో ఏం చేయాలంటే మనం ఇన్సెక్టిసైడ్స్ చల్లడము, కిరోసిన్ చల్లడము, సో పైరెత్రం చల్లడము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా మన పరంగా మనం ఏం తీసుకోవాలి అంటే ఇంట్లో దోమ తెరలు వాడుకోవడము, కిటికీలకి మస్కిటో నెట్స్, మస్కిటో మెష్ వస్తుంది అది వాడము, దోమ తెరలు వాడము, ఫుల్ కవర్ అయ్యేటట్టు హ్యాండ్స్ వరకు కింద పాదాల వరకు ఫుల్ కవర్ అయ్యేటట్టు దుస్తులు ధరించడము, అలాగే డిఫరెంట్ ప్రోడక్ట్స్ వచ్చి ఉన్నాయి మస్కిటో కిల్లింగ్ అని చెప్పి అవన్నీ యూస్ చేసుకోవడము. ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లోనూ ఆడవారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది డెంగ్యూ ఫీవర్, ఎందుకంటే ఇళ్లల్లో ఉండేది వాళ్లే కాబట్టి ఆ చిన్నపిల్లల్లో వాళ్ళు చెప్పలేరు, ఆ దోమలు కరిచేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి వాళ్ళ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అందులోనూ డెంగ్యూ ఫీవర్ అనేది పిల్లల్లో చాలా కాంప్లికేటెడ్గా వస్తుంది, అప్ టు 6-7 ఇయర్స్ పిల్లల వరకు చాలా కాంప్లికేటెడ్ ఫీవర్ లాగా వస్తుంది వాళ్ళకి. అంటే నేను చెప్పినట్టు డెంగ్యూ స్టేజ్ 3-4 షాక్ సిండ్రోమ్ లాగా పోయేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటే దోమకాటు నుంచి బయటపడినట్లయితే చాలా వరకు ఈ డెంగ్యూ ఫీవర్ని రాకుండా మనం జాగ్రత్తలు పాటించవచ్చు. నమస్కారం.